తో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనిమిది నెలలుగా నది కోసం రెక్కలు దుడుక్కొని భూగోళాన్నంత చుట్టజుడుతున్న నాకు బుద్ధి లేదా రా నేల నిడిసే సామ చేస్తున్నావు ఒకసారి నీకు బాధ్యత లేదా అన్న చిన్న హెచ్చరిక గురువుగారి పోను అందేసరి నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు ఢిల్లీలో ఉన్న ఏంటన్నట్టే ఇలకవి సమ్మేళనం తప్పకుండా వస్తాను ప్రాథమికంగా అసెంబ్లీ కట్టేటప్పుడు ఒక గురువు అసెంబ్లీ కట్టేటప్పుడు కవిత్వం అంటే ఎలా ఉంటుంది అని చెప్పుకుందాం చదువుతున్నప్పుడు మినుగురు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా పేరు పేరునందరూ గురువులే మీ అందరి ముందట వాస్తవానికి చదవద్దు అని మూడు రోజులుగా చాలామంది చెప్తున్నారు చదవకపోతే అక్షరాన్ని అవమానించిన వాడిని అయితనని రెండు సార్ ఉన్నాడు కాబట్టి అన్ని అవరోధాలను దాటుతూ అవలీలగా ఏదు దురత్తేందిరా పర్పుబండలాగా ప్రవహించే నదిని తట్టుకున్న నరసింహరావు సార్కు చాలా నాళ్లకు తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఒకసారి ఒళ్ళు దడుగుతున్నట్టున్నది నాకు శీర్షిక వర్తమానం నిద్రావస్థలోకి జారిపోతున్న జాతి జాగ్రత్తవాస్త జాతి జాగ్రత్త వాస్త మౌనానికి లోనవుతున్నది శబ్దం పుట్టుక కోసం శివాలెత్తిన కంటాలకు గంటాలకు పక్షపాతము పట్టుకున్నట్లున్నది ఎక్కడ చూసినా మౌనం మౌనం నా తెలంగాణ మట్టికి బట్టిన సీడ నిన్నడి దక్కారం నిన్నటి దిక్కారం దిగంతాలను దాటింది మరి ఇప్పుడేమవుతున్నది వెక్కిరింతలకు లోనవుతున్నది పుట్టడి కష్టాల పుట్టి మునిగిపోయింది తెలంగాణ కన్నీళ్లకు కడగళ్లకు దొలిగిపోయినట్లేనా తెలంగాణ విముక్తి కోసం పండుటాకుల్లా రాలిన తెలంగాణ విముక్తి కోసం పండుటాకుల్లా రాలిన అమరత్వపు స్థూపానికి దీపానికి దిక్కే లేకుండా క్షేత్రాన్ని వదిలిపెట్టిన యోధున్ని యుద్ధములో అలసిపోయి వెనుదిరిగిన సైనికుణ్ణి చరిత్ర ఎప్పుడు క్షమించదు సామ్రాన్ని పొగలు వేసుకోవడం చేతికెందిన సెంట్లు పూసుకోవడం అవుతుందా నిప్పులు గక్కిన తెలంగాణ మలిదశ ఉద్యమ అస్తిత్వానికి చెదబట్టినట్లవుతుందా నిప్పులు గక్కిన తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి చెదబట్టినట్లవుతుందా సమూహంగా కదిలినప్పుడే కదా సమూహంగా కదిలినప్పుడే కదా విజయానికి చేరువైనం సామాజికంగా వేరవుతున్నా కొద్దీ పలసనైపోమా సామాజిక కొద్ది పలసనై పోమా యుద్ధం ముగిసిపోయిందనా వర్తమానమంతా అని శబ్దం యుద్ధం ముగిసిపోయిందనా వర్తమానమంతా అని శబ్దం ప్రశ్నించమని పలికిన నాలుకలే ప్రశ్నించమని పలికిన నాలుకలే ప్రణాళికబద్ధంగా సంధి కోసం తలొగ్గుతున్నాయి సంధి కోసము తలొగ్గుతున్నాయి రాచరికపు రాచరికపు పడుపు కూడు కోసము అమ్మా నిన్ను అమ్మనని ప్రకటించుకున్న పోతనామాత్యులు మాత్యులు ఈ పొద్దున లేరనుకోవద్దు రాచరికపు పడుపు కూడు కోసం అమ్మ నిన్ను అమ్మనని ప్రకటించుకున్న పోతనామాత్యులు మాత్యులు ఈ పొద్దున లేరనుకోవద్దు నిక్కచ్చిగా బతకాలని ఏ కవికుండదు నిక్కచ్చిగా బ్రతకాలని ఏకవికుండదు ఆకలి నిక్కచ్చిగా బ్రతకాలని ఏకవికుండదు తనలోని అత్యాశే ఆ కవిని హత్య చేస్తున్నది నితారుగా వృక్షము వలె నిలబడి బ్రతకాలనుకోవడం దురాశేమి కాదు ఉపరితలపు భ్రమలే ఊపిరి సలుపుకోనివ్వడము లేదు ఆకలి ప్రపంచాన్ని నిర్మించింది ఆశ విశ్వవ్యాప్తమై చిగురించింది తన ఉనికిని ఊహను మహోన్నత శిల్పంగా చెక్కున్న నైపుణ్యత నిర్జీవమైపోవాలా అక్షరం ఎప్పుడు అక్షయ పాత్రగానే ఆదుకొంటుంది అమ్మకానికి నిలబడ్డప్పుడే సంతలో సరుకైపోతుంది అక్షరం ఎప్పుడు అక్షయ పాత్రగానే ఆదుకొంటుంది అమ్మకానికి నిలబడ్డప్పుడే సంతలో సరుకైపోతుంది శిఖరము తానే అయి లోయా తానే అయి బ్రతుక నేర్చిన మనిషిని ఎందుకు అంత ప్రశ్నార్థకమే అంతా ప్రశ్నార్థకమే ఇది కవివాక్కు గాలిలో గలిసిపోయిందా గమనాలను నిర్మాణం చేస్తుంది జనములో నిలిసిపోయిందా కాలజ్ఞానమై నిలదీస్తుంది